బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 4కి వాయిదా పడింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. తన కుమారుడికి పరీక్షలు ఉండడంతో బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకెళ్లారు కవిత. ఏప్రిల్ 16వ తేదీ వరకు బెయిల్ కావాలంటూ పిటిషన్ వేశారు. ఇప్పటికే లికెర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో ఉన్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ గత నెల 26న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లికర్ కేసు ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకన్నా అరెస్టు చేశారన్నారు ఆమె తరపు లాయర్. అరుణ్ పిల్లై స్టేట్మెంట్లోని అంశాలను కోర్టులో ప్రస్తావించారు. 9 స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే 10వ రిప్లై పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో నిందితురాలిగా కవిత పేరు లేదన్నారు సింఘ్వీ. ఈడీ విచారణకు సహకరించినా కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. కవితకు వ్యతిరేకంగా బుచ్చిబాబు స్టేట్మెంటు ఫస్ట్లో ఉన్నా ఆ తర్వాత ఇతర వాంగ్మూలాలు భిన్నంగా ఉన్నాయన్నారు సింఘ్వీ. అయితే కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సనేల్, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు 4వ తారీఖు వాయిదా వేశారు. కొంత ఆల్మోస్ట్ ఒక 50 నిమిషాల పాటు కూడా వాదనలు నడిచాయి. అభిషేక్ మను సింఘ్వీ కవిత తరఫున వాదనలు వినిపించారు. ఆమె అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన వాదనలు వినిపించారు. కవితకు సంబంధించి అసలు ఈ కేసు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి క్యాంప్ సంబంధించినటువంటి ఏదైతే ఈడీ ఆరోపిస్తుందో ఈ ఆరోపణలకు సంబంధించి మొదటి నుండి కూడా దాఖలు చేసినటువంటి ఈడీ ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లలో కావచ్చు, ఆ తర్వాత దాఖలు చేసినటువంటి అనుబంధ ఛార్జ్షీట్లలో ఎక్కడ కూడా నిందితురాలిగా కవితను పేర్కొనలేదు. అలాగే 18 నెలల తర్వాత కవితను ఈ కేసులో అరెస్ట్ చేశారు. కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్ చేశారు. అలాగే ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా మొదట ఒక రకంగా స్టేట్మెంట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లై 10 స్టేట్మెంట్లు ఇస్తే 9 స్టేట్మెంట్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా లేవు. కానీ ఒకే ఒక స్టేట్మెంట్ లో ఆమెకు సంబంధించి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. దాంతోపాటు బుచ్చిబాబు ఇచ్చినటువంటి ఆమె ఆడిటర్ గా ఉన్నటువంటి బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ముందు ఉంచారు. ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు విజయనాయర్తో జరిగినటువంటి సమావేశాల తాలూకు తేదీలు తెలియదు అని చెప్తూనే కవితకు సంబంధించి నెగిటివ్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తీసుకొని ఆమెను అరెస్ట్ చేశారు. ఆయన బుచ్చిబాబును మాత్రం ఇంతవరకు ఈడీ అరెస్ట్ చేయలేదు. ఆయన బెయిల్ పేరు ఉన్నారు అనేటువంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఇంట్రీమ్ బెయిల్ పైన వాదనలు వినిపిస్తున్నారా లేకపోతే పూర్తిస్థాయి బెయిల్ కు సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నారా అనే దానిపైన కూడా క్వశ్చన్ రేజ్ అయింది. దానికి సంబంధించి కూడా రెండిట్లో ఏది మధ్యంతర బెయిల్ కు సంబంధించి వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను, అలాగే పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదనలు వినిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 4వ తారీఖు వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ పూర్తిస్థాయిలో ఇంట్రీమ్ బెయిల్ అలాగే బెయిల్ కు సంబంధించినటువంటి రిప్లేస్ ని ఈడీ సమర్పించింది. దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా 4వ తారీఖున కొనసాగబోతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వాదనల సందర్భంగా కూడా కవితకు బెయిల్ కు సంబంధించి గ్రౌండ్స్ అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. దీనిపైన కూడా 4వ తారీఖున వాదనలు అనేది కూడా వాదనల సందర్భంగా గ్రౌండ్స్ బెయిల్ కు సంబంధించినటువంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కు సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి అంశాలను కోర్టుకు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన వాదనలు అనేది కూడా 4వ తారీఖు మధ్యాహ్నం 2:30 ప్రారంభమవుతాయి. ఈ రోజు కవితను వర్చువల్ గా హాజరుపరిచేటువంటి సందర్భంలో ఆమె స్వయంగా వాదనలు వినిపిస్తారని సమాచారం ఉన్నప్పటికీ కేవలం అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించినటువంటి వాదనలే ఈ రోజు పూర్తి స్థాయిలో జరిగాయి. ఇక ఈడీ తరఫున జోసెఫ్ హుస్సేన్ వాదనలు అనేది కూడా వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ తరఫున ఇచ్చినటువంటి రిప్లేస్ అన్ని కూడా ఇచ్చాము. కానీ కవిత తరఫున వాదనలు వినిపించేటువంటి న్యాయవాదులకే స్పష్టత లేదు. ఇంట్రీమ్ బెయిల్ అడుగుతున్నారా లేకపోతే రెగ్యులర్ బెయిల్ పైన వాదనలు వినిపిస్తున్నారా అనే దానిపైన వారికే స్పష్టత లేదు అంటూ కూడా ఆయన కౌంటర్ అనేది కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వాదనలు మాత్రం 4వ తారీఖున కొంత సుదీర్ఘంగానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనిల్. రైట్ మదర్.